వాళ్ళ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ కోర్స్ లో ఉంటే మీ మాకు స్ట్రక్చర్కే ప్రాబ్లం. ఇది కూడా కారణంగా కొన్నవాళ్ళు కనిపిస్తుంది, కొన్నవాళ్ళు కనిపిస్తుంది, కనిపిస్తుంది. గ్రామ సభలో మొత్తం అపోజ్ చేసి ఊరంతా అపోజ్ చేసింది, ఒక్కరు సపోర్ట్ చేయరా. గ్రామ సభలో అపోజ్ చేసిన తర్వాత కూడా ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గురించి మాకు ఇచ్చేసారు సార్ అని చెప్పినట్టు చెప్తున్నారు. మొదట అక్కడ ప్రపోజ్ చేశారు సార్, దాన్ని మాకు ఇబ్బంది అని చెప్పి అపోజ్ చేసిన మాట వాస్తవమే. తర్వాత ఇక్కడ పెట్టినప్పుడు అయితే ఎవరు అపోజ్ చేయలేదు సార్, దీనికి అందరూ అంగీకారంతోనే చేశారు. అంటే కాదు మా ఇప్పుడు ఎంఆర్ఓ గారు మనమే సెరిగేషన్ ఉన్న ఎన్ఓసీ తీసుకోవాలి కదా, మనం ఐడెంటిఫై చేసేసి అందరి సమక్షంలో దాచి పంపించాం సార్. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోనే పొట్టేపాలెం ప్రశాంతమైన గ్రామం. ఇలాంటి పొట్టేపాలెం గ్రామాన్ని సర్వనాశనం చేసే రీతిలో పొట్టేపాలెం గ్రామం మధ్యలో నుంచి డ్రైనేజ్ పైపులను తీసుకొస్తూ సెప్టిక్ ట్యాంక్ని పొట్టేపాలెం ఊరు ఆనుకుని పెన్నా నది పక్కన పెన్నా నీళ్లు కలుషితమయ్యే రీతిలో ఖనిజులు సైతం ఆక్రమించి కడుతున్నటువంటి దారుణమైన పరిస్థితి. ఈ విషయం మీద అధికారులు మొత్తం కూడా ఇక్కడ తీసుకుని వచ్చి అటు రెవెన్యూ అధికారుల్ని, ఇరిగేషన్ అధికారుల్ని, పబ్లిక్ హెల్త్ అధికారుల్ని, అయ్యా ఖనిజు మధ్యలో ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ దారుణం, పొట్టేపాలెం గ్రామాన్ని ఈ సెప్టిక్ ట్యాంక్ సర్వనాశనం చేస్తుంది, పెన్నా నదిని కలుషితం చేస్తుంది, ఆ తాగే నీళ్ళ మధ్యలో ఏదైతే ఈ యొక్క సెప్టిక్ ట్యాంక్ కట్టడం ఎంతవరకు సమంజసం, అదేవిధంగా పొట్టేపాలెం గ్రామం మధ్యలో నుంచి ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే పైప్లైన్ తేవడం సమంజసం కాదని మాట్లాడటం జరిగింది. అధికారులు కూడా కొన్ని విషయాలకి అంగీకరించారు, మరికొన్ని విషయాలకి రీసర్వే చేస్తామని, రీసర్వే చేసి ఎక్కడైనా సరే ఇరిగేషన్ చెరువులకి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే, ప్రజలకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటే ఈ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మంత్రి గారిని కోరుతూ ఉన్నా, అయా మంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి, మీ సొంత కార్పొరేషన్లో ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్లో పొట్టేపాలెం గ్రామాన్ని సర్వనాశనం చేసే రీతిలో సాగుతున్నటువంటి ఈ యొక్క దుర్మార్గాన్ని అరికట్టండి, సెప్టిక్ ట్యాంకులు కట్టండి, మాకు అభ్యంతరం లేదు. అయితే జనవాసాలకి ఇబ్బంది లేని రీతిలో, జనవాసాలకి దూరంగా ఇరిగేషన్ చెరువులకి, కలుజులకి, పెన్నా నదికి ఇబ్బంది లేని రీతిలో దూరంగా కట్టండి. ఆ వచ్చే పైప్లైన్లు కూడా ఆ దుర్గంధం బారిన ప్రజలు పడకుండా చూసుకోండి. అలా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో పొట్టేపాలెం గ్రామాన్ని సర్వనాశనం చేసే రీతిలో, పొట్టేపాలెం ప్రజల్ని ఇబ్బందులు పెట్టే రీతిలో, పొట్టేపాలెం ప్రజల్ని దుర్గంధం బారిన పడవేసే రీతిలో దుర్మార్గంగా అధికారం మా చేతిలో ఉంది, ఇష్టారాజ్యం చేస్తామంటే అంగీకరించే ప్రశ్నే లేదు. అధికారులు సముచిత నిర్ణయాన్ని కానీ చెప్పకుండా ఉన్నట్లయితే, ప్రజల కోరికని అధికారులు మన్నించకుండా ఉన్నట్లయితే పొట్టేపాలెం గ్రామ ప్రజల పక్షాన వీధి పోరాటాలు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నా.